కరోనా వ్యాధిని వ్యాప్తి చేస్తున్నటువంటి వైరస్ ఏ రూపంలో ఉంది ఏ రూపంలో ఉన్నప్పుడు దాన్ని చంపేయగలం దాన్ని నాశనం చేయగలం అని పరిశోధకులు పరిశోధనలు ప్రారంభించినప్పుడు వాళ్ళకి చాలా చేదు నిజాలు వెల్లడవుతున్నాయి అసలు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈ కరోనా వైరస్ అనేది ఇప్పటిదాకా నూట తొంభై ఎనిమిది సార్లు రూపాంతరం చెందిందంట అసలు చాలా విచిత్రంగా ఉంది లండన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ లండన్ యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు వెల్లడించినటువంటి పత్రాల్లో ఏం చెప్తున్నారంటే ఇది జెనెటిక్ మ్యూటేషన్ దిశగా సాగుతోంది అంటే ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి రూపాంతరం చెందుతోంది ఇలా నూట తొంభై ఎనిమిది సార్లు రూపాంతరం చెందింది కాబట్టి ఒక వ్యాక్సిన్ కనుక్కొని ఒక రూపంలో ఉన్నటువంటి వైరస్ని చంపేలోగా అది ఇంకో రూపంలోకి మారుతోంది అని లండన్ పరిశోధకులు చెప్తున్నారు సో ఇది ఏ రూపంలో ఉంటే ఏ వైరస్ పనిచేస్తుందో కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది కాబట్టి దీన్ని కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది అన్నటువంటి చెప్ విషయం చెప్తున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల మంది పేషెంట్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో కొంతమందిని తీసుకొని ఏడు వేల ఐదు వందల మంది పేషెంట్లని కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్లలో ఉన్నటువంటి ఈ వైరస్ని పరిశీలించినప్పుడు ఇది ఎక్కువ కేసులున్న చోట ఎక్కువగా మార్పులు చెందుతుందట అంటే ఏదే ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో అక్కడ రకరకాలుగా అంటే ఒక రూపంలో ఉన్నటువంటి వైరస్ మరో రూపంలో మారుతుంది ఇలా ఎక్కువ కేసులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువసార్లు మార్పులకి అవుతోంది అంతేకాదు ఈ బిగిన్ అయినటువంటి కొద్దిసేపట్లోనే మళ్ళీ బాగా వ్యాప్తి చెందుతుంది ఒక ఒక దశలో కొద్దిసేపట్లోనే బాగా వ్యాప్తి చెందుతుంది ఒక దశలో చాలా స్లోగా వ్యాప్తి చెందుతుంది ఇది అర్థం కానటువంటి విషయం అని లండన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇది ఫామ్ అయినప్పటికీ కూడా ఇతర వైరస్లతో పోలిస్తే ఇప్పటిదాకా కొన్ని వైరస్లను చూశారు సార్స్ అయితేనేమి ఎబోల్ అయితేనేమి వైరస్ చూశారు వాటికి మందులు కనిపెట్టారు వ్యాక్సిన్ కనిపెట్టగలిగారు కానీ ఇతర వైరస్లతో పోలిస్తే ఇది వేగంగా మార్పు చెందుతుందా స్లోగా మార్పు చెందుతుందా అనేది కనిపెట్టలేకపోతున్నాం చాలా ప్రమాదకరమా లేకపోతే విషపూరితమా అనేది కూడా కనిపెట్టలేకపోతున్నాం ఆ రకంగా చూస్తే ఈ వైరస్ రూపాంతరం చెందడం వల్ల చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది అంటారు కాబట్టి కరోనా వైరస్ని ఎదుర్కొనే వైరస్ని ఎదుర్కొనే వ్యాక్సిన్ని కనుగొనడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నటువంటిది లండన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం ఒక వ్యాక్సిన్ కనుగొనే లోగా ఇది మరో మరో రూపాంతరానికి మారుతుంది మరో రూపంలోకి మారుతుంది మళ్ళీ దానికోసం కొత్త వ్యాక్సిన్ కనుగొనాల్సి వస్తుంది ఆ వ్యాక్సిన్ని ఏదైతే వ్యాక్సిన్ మనం ప్రయోగిస్తామో దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ వైరస్కి వ్యాక్సిన్ కనుగొనడం కొద్దిగా ఆలస్యం అవుతుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మనకు మామూలుగా వైరస్ల్ని చంపేసే నశింపజేసే వ్యాక్సిన్లు ఎలా ఉంటాయంటే కొన్ని వ్యాక్సిన్లు జీవితకాలం పనిచేస్తాయి బీసీజీఐని అయితేనేమి పోలి పోలియో అయితేనేమి ఇవన్నీ కూడా జీవితకాలం పనిచేస్తాయి ఒకసారి శిశువుకి వేసినట్లయితే జీవితకాలం ఆ వ్యాధి రాకుండా ఉంటాయి కొన్ని వైరస్ల్ని చంపేటువంటి వ్యాక్సిన్లు ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటాయి ఏడాది కాలము లేకపోతే ఆరు నెలల కాలము లేకపోతే ఐదేళ్ల కాలం వరకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పాటిస్తాయి అయితే ఈ కరోనా వైరస్ని జీవితకాలం వ్యాక్సిన్ కనుగొనాలా లేకపోతే షార్ట్ టర్మ్ కంట్రోల్ చేసే వ్యాక్సిన్ కనుగొనాలా ఒకవేళ అలా కనుగొనే పరిస్థితుల్లో ఇది రూపాంతరం చెందుతూ ఉంటే మళ్ళీ వ్యాక్సిన్ని అప్డేట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండటం లేదు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రూపం ఇంకో వ్యక్తిలో ఉండట్లేదు కాబట్టి వ్యాక్సిన్ లేట్ అవుతుందని చెప్తున్నారు ఇలా ఇప్పటికీ నూట తొంభై ఎనిమిది రూపాలుగా మారినటువంటి కరోనా వైరస్ని దాదాపుగా తుదు క్లోజ్ చేయడానికి వైరస్ కనుక్కోవడం ఇందుకే ఆలస్యం అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ మార్పు రూపాంతరం అనేది ఆగిపోతుంది అప్పుడు వ్యాక్సిన్ అనేది ఒక ఫిక్స్డ్ ఫార్మేట్లోకి వస్తుందని లండన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ ప్రజలందరికీ ఈ వైరస్ యొక్క ఈ రూపాంతరాలు ఒక ఛాలెంజింగ్గా మారుతున్నాయని అందరికీ తెలుస్తున్నటువంటి అంశాలు ఒక కఠోర నిజంలాగా మనకు గోచరిస్తుంది చూద్దాం మరి ఆగస్టు నాటికైనా వ్యాక్సిన్ తయారీ దిశగా లండన్ శాస్త్రవేత్తలు ముందడుగు వేస్తారేమో ఆ దిశగా పరిశోధకులు వ్యాక్సిన్ అందించి తీపు కబురు చెప్తారేమో చూద్దాం చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్ థ్యాంక్ వెరీ మచ్